తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకార్లతో వీరోచితంగా పోరాడిన వీర నారిమణి చాకలి ఐలమ్మ జయంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు పాల్గొని సుడాపార్కు వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో తెలంగాణను పాలించిన నిజాం రాజులు రథాకారులను అడ్డుపెట్టుకుని తమ భూములు స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు చాకలి ఐలమ్మ వారిని ఎదిరించి తన భూమిని కాపాడుకుందన్నారు. రజాకార్లతో ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి అయిందన్నారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమను గుర్తించిన ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడుస్తూ ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు శ్రీహరి, కనకయ్య, శ్రీనివాస్, పోచయ్య, రాము, నరేష్, సంతోష్ పాల్గొన్నారు. అట్టి సందర్భంలో చాకలాయిలమ్మ గారు వెట్టి చేయడానికి నిరాకరించినారు. వారి దేశ్ముఖుల అంటే నిజాం తరపున ఉన్న దేశ్ముఖులు మొత్తం ఈ పన్నులు వసూలు చేయడము, వెట్టి చేయించుకోవడము, పోలీస్ పటేలు, మాలీ పటేలు అనే ఆ వ్యవస్థకు మేము వెట్టి ఎందుకు చేయాలి, మీకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి, సరే కౌలుకి ఇచ్చినారు, వీళ్ళకు భూములు లేవు, కౌలు మట్టుకి ఇవ్వడానికి పర్వాలేదు, కానీ దాన్ని పాలకుర్తి ప్రాంతంలో ఉన్న దేశ్ముఖ్ అయిన కొండలరావు గారు వ్యతిరేకించి, ఆ ఊరి పటేలు, శేషగిరి పటేలు, వీళ్ళంతా పోలీస్ పటేలు, మాలీ పటేలు, వీళ్ళు వ్యతిరేకించి అధికంగా ఈ వెట్టి చేయమని చేసిన తర్వాత చాకలి ఐలమ్మ గారు, మీకు ఇవ్వాల్సిన పని లేదు, మా భూమిలో మేము పని చేసుకుంటున్నాము, న్యాయబద్ధంగా చేసుకుంటున్నాము, మీకు ఇవ్వడానికి వీలు లేదని అప్పుడు ఎదురు తిరిగిన మొట్టమొదటి మహిళగా తెలంగాణ చరిత్రలో లిఖించబడినారు.